తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా? జాతకం అలాంటిది, ఈ పెళ్లి జరగదురా సార్. మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు, ఆయన గుద్దిన లారీ మీ అమ్మాయి తోలలేదు సార్. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ ని, ఎవరో చేసిన తప్పుల్ని అనవసరంగా ఆడాల మీద వద్దు సార్, తప్పు. ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా, ఓవరా స్ట్రెచ్ చేస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ రావణుడికి పద్దాలకాయలు ఉండొచ్చు, పడకోటకి లంకిని కాపలాగా ఉండొచ్చు, కానీ అవన్నీ దాటానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు. జాతకం అలాంటిది, ఈ పెళ్లి జరగదురా. 3 నెలల క్రితం జరిగిన నిశ్చార్థం ఆగిపోయింది, ఇప్పుడు సాయంత్రం పెళ్లి దాకా వచ్చేదిగా ఇలా అయిపోయింది. సో వాట్, దానికో 10 గ్రాములు ఉంగరం వేస్తారు, దీనికో 100 గ్రాములు తాళి కడతారు సార్. ఇప్పుడు ఇష్యూ బంగారం బరువు గురించి కాదు, కుటుంబం పరువు గురించి. అనవసరంగా మీ అమ్మాయిని చూసి ఎలా అవుతారు ఇందులోకి సార్? మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు, ఆయన గుద్దిన లారీ మీ అమ్మాయి తోలలేదు. ఇవాళ మార్నింగ్ మీ అన్నయ్య ఏదో దొంగతనం చేశారు, దానికి స్కెచ్ మీ అమ్మాయి గీయలేదు సార్. ఎక్కడో జరిగిన యాక్సిడెంట్ని, ఎవరో చేసిన తప్పుల్ని అనవసరంగా ఆడాల మీద వద్దు సార్, తప్పు. తెలివితేటలు వాడాల్సింది అవతలను మోసం చేయడానికి, మోసం చేస్తున్నారని తెలుసుకోవడానికి కాదు, పని చేయడానికి. వాల్యూ సార్, కంటికి కనపడిన వాల్యూస్ నిలబెట్టడం కోసం కళ్ళ ముందు రోడ్ మీద తీసుకొచ్చేస్తావా సార్? చేసిన అప్పులు తీర్చడం జస్టిస్ సార్. అప్పు తీర్చాక చాలా తృప్తి అనిపించింది, వేటి తగినట్టు హాయ్ అనిపించింది. ఆస్తికి ఆనందానికి లింక్ లేదని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది. మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలంటే ఈ 4 ఆప్షన్లు రైట్ అండ్ ప్రూవ్ చేస్తాం, చేయి చూద్దాం. చాలు అని ఎప్పుడు అనిపిస్తుంది? తృప్తిగా అనిపించినప్పుడు. ఇదే హాయ్ అంటే దీన్నే ఆశ్చర్యం. ఓ మై గాడ్, బిగ్ రాడ్. ఏది కావాలి? సర్లే అది తీసేయండి, ఇదే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫెంటాస్టిక్ సార్, కళ్ళ కట్టినట్టు చూపించారు. రావణుడికి 10 తలకాయలు ఉండొచ్చు, పడకోటకి లంకిని కాపలాగా ఉండొచ్చు, అశోక వనానికి అడ్రస్ తెలియకపోవచ్చు, కానీ అవన్నీ దాటానికి ఒక ఆంజనేయుడు ఎప్పుడైనా రావచ్చు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఫెంటాస్టిక్ సార్. తిరుపతికి పోయి ఇదే వెంకన్నస్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా? అడగడప్పా. దేనికి? అందరికి బాగా తెలుసు కదా, మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలవాలా, ఫేమస్ అవ్వాలి మనం. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు, బాగా చంపి ఫేమస్ అయ్యేదా?